Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju mokkajonna garel ela cheyalo chuddamu. Sweet and hot. Dintho rendu rakaluga chesukochandi. Nenu ee roju rendu rakaluga chupistanu. Ivi chaala tasty ga untayi. Sweet garel aina parvaledu, hot aina parvaledu. Rendu chaala tasty ga untayi. Munduga ఫ్రెష్ గా ఉన్న కంకులు తీసుకొని ఇలా గింజలు ఒలుసుకోవాలండి. దీనికి మరీ ముదిరిపోయిన కంకులైనా బాగుండవు, మరీ లేతగా ఉన్న కంకులైనా బాగుంటుందండి. లేతగా ఉంటే గింజలు ఒలవడానికి రాదు, ముదిరిన కంకులైతే మనకు టేస్టీగా ఉండవు. ఇలా అన్ని మొక్కజొన్నలు ఒలుచుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం జొన్నలు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనము రెండు వెరైటీలు చేసుకుంటున్నాం కదా, అందుకని ఒక పెద్ద కప్ నిండుగా ఉంటాయండి ఇవి జొన్నలు. దీంట్లో ఒక చిన్న కప్తో 1/4 కప్ వరకు షుగర్ వేస్తున్నాను. షుగర్ మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసి దీన్ని మెత్తని పేస్ట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే జార్లోకి మిగిలిన జొన్నలు కూడా తీసుకుంటున్నాను స్పైసీ గారెల కోసం. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చీలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి రేకలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు గ్రైండ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చండి. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ పైన ముగ్గురు పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక బట్ట తీసుకొని దాన్ని తడిపి చేయి కూడా తడుపుకొని ఈ మనము పచ్చిమిర్చి వేసిన బ్యాటర్ ఉంది కదా దాన్ని ఒక బౌల్లా తీసుకొని తడి బట్ట పైన వేసి మధ్యలో హోల్ చేసుకొని వడలా వేసుకోవాలండి. ఆయిల్లో నూనె బాగా వేడయ్యాక వేసుకోవాలి. ఇలా వడలా మధ్యలో హోల్ చేసుకొని వేయడం వల్ల బాగా గాలుతాయండి గారెలు లోపల వరకు. ఇలా అంతా బ్యాటర్ అంతా మనము గారెల్లా వేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా వేగుతాయి లోపల వరకు. మీరు ఒకవేళ రెండు వెరైటీలు ఒకే రోజు చేస్తే స్వీట్ అండ్ హాట్ మిక్సీలో వేసేటప్పుడు మాత్రం ముందుగా స్వీట్ బ్యాటర్ వేయండి, షుగర్ వేసింది, తర్వాత పచ్చిమిర్చిది వేయండి. ఎందుకంటే మనకు స్వీట్కి ముందే హాట్ వేసామనుకోండి పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్ తర్వాత స్వీట్ వేసుకుంటే దానికి పట్టుకుంటే బాగుండదు. కాబట్టి ముందు స్వీట్ వేసి తర్వాత హాట్ చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ముందుగా మనము హాట్ వడ మాత్రమే ముందు ఫ్రై చేసుకోవాలి, తర్వాత స్వీట్ది ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఒకసారి స్వీట్ది ఫ్రై చేసిన ఆయిల్లో మళ్ళీ మనం హాట్ ఐటమ్స్ ఇవి చేసినా అవి మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు. అందుకే మిక్సీలో వేసేటప్పుడు ముందుగా స్వీట్ బ్యాటర్ వేసుకోండి, డీప్ ఫ్రై చేసేటప్పుడు హాట్ది చేసుకోండి. ఇలా గారెలు బాగా కాలాక బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం స్వీట్ బోండాలా వేసుకుందాము. ఇది ఇందులో షుగర్ వేసాం కదా, కొంచెం లూజ్ అవుతుందండి బ్యాటర్, అందుకే ఇలా స్పూన్తో బోండాలా వేసుకోవచ్చు. లేదంటే దీన్ని కూడా మనము చేయితో ఇలా గారెలా వెడల్పుగా వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి, మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది స్వీట్ అయినా హాట్ అయినా రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు సీజనల్ కదా మొక్కజొన్నలు, చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. చూడండి ఇవి కూడా మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి, బాగా వేగాయి. వీటిని కూడా ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. చూసారుగా ఈజీగా రెండు రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు స్వీట్ అండ్ హాట్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.